తనలో ఉన్న నటుడికి తెలుసు తను నటనతో మాయ చేసి మాయలోడని. తనలో ఉన్న సంగీత దర్శకుడికి తెలుసు తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను ఊపేయగలడని. తనలో ఉన్న కథా రచయికకు తెలుసు తన కథలతో సకుటుంబ సపరివార సమేతంగా మెప్పించగలనని. తనలోని నిర్మాతకు తెలుసు అతను బడ్జెట్ పద్మనాభమని. తనలో ఉన్న దర్శకుడికి తెలుసు సినిమా అంటే ఇవన్నీ కలిసి ఉండే ఉగాది అని. ఆన్ స్క్రీన్లో అన్ని క్యారెక్టర్స్ చేసే అతను స్క్రీన్లో మాత్రం స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎగిరే పావురంలా ప్రశాంతంగా ఉంటారు. కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనదైన ఫార్మేట్లో సినిమాను రూపొందించి నిన్నటి తరం ప్రేక్షకులను అలరించిన కృష్ణారెడ్డి గారి పూర్తి పేరు సత్య వెంకట కృష్ణారెడ్డి. పుట్టింది జూన్ 1, 1961 తూర్పు గోదావరి జిల్లా అడపర్తికి దగ్గరలో ఉన్న కొంగుటూరులో. బాల్యం గడిచింది కూడా అక్కడే. తండ్రి వెంకట్రెడ్డి ఊర్లో మోతుపరి రైతు, తల్లి సుబ్బయ్యమ్మ గృహిణి. తండ్రి వ్యవసాయంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసేవారు. ప్రాథమిక విద్యాభ్యాసం పుట్టిన ఊళ్ళోనే జరిగింది. హైస్కూల్ చదువుకు ఎదిగే నాటికి కృష్ణారెడ్డి కుటుంబం తనకు పట్టణానికి దగ్గరలో ఉన్న ఆరువల్లకి మకా మార్చింది. కృష్ణారెడ్డి హైస్కూల్ చదువు ఆ ఊళ్ళోనే కొనసాగింది. తర్వాత అక్కడకు దగ్గరలో ఉన్న భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు. చదువుతో పాటు సినిమాలంటే కృష్ణారెడ్డి గారికి చాలా ఇష్టం. సినిమాలే లోకంగా భావించి ఎప్పటికైనా సినిమా హీరో కావాలని కలలు కనేవారు. ముఖ్యంగా సినిమాలు చూశాక వాటి లోటుపాట్లను గుర్తించడం, వాటి విలువలను తెలుసుకోవడం వంటి విషయాలను మిత్రులతో చర్చిస్తూ విశ్లేషణ జరపడం కృష్ణారెడ్డి గారికి అలవాటుగా మారింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవ్వగానే సినిమాల్లో అవకాశాల కోసం కృష్ణారెడ్డి గారు మద్రాసుకు బయనమయ్యారు. అందరిలాగానే చాలా చోట్ల తిరిగారు. ఎంతో మందిని కలిసిన అవకాశాలు రాలేదు. చివరికి మనమే ఒక సినిమా తీస్తే పోలే అనే నిర్ణయానికి వచ్చారు. తన మిత్రులు కొంతమందిని సంప్రదించి పగడాల పడవ అనే సినిమాను నిర్మించారు. కృష్ణారెడ్డి గారు అందులో హీరో. సినిమా అయితే పూర్తయింది కానీ విడుదల కాలేదు. పగడాల పడవ నీటి మునిగి డబ్బులు పోయాయి. లాభం లేదనుకుని కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వచ్చేశారు. అప్పుడే ఆరవల్లిలో తన మిత్రుడైన అజయరెడ్డి తనతో కలిశారు. ముందు నిలదొక్కునేందుకు ఎంతో కొంత సంపాదన అవసరం అని ఆలోచించారు. గతంలో తన తండ్రి సాధించిన స్వీట్స్ వ్యాపారంలో అడుగుపెట్టాలని నిశ్చయించి ఇద్దరూ కలిసి కొంత శిక్షణ తీసుకుని వినూత్న రీతులు ఆంధ్ర స్వీట్స్ ను ఇరానీ హోటల్ ద్వారా అమ్మకాలు సాధించారు. ఈ కొత్త విధానం బాగా క్లిక్ అయింది. చేతులు కొంత సొమ్ము చేకూరింది. స్వీట్స్ తో పాటు మంచి రుచికరమైన టీ పొడి తయారీ చేసి ఇరానీ టీ దుకాణాలకు సరఫరా చేయడం మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత డబ్బింగ్ చిత్రాలను నిర్మిస్తే ఆలోచనకు కార్యరూపం దాల్చారు. కొన్ని డబ్బింగ్ సినిమాలను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి ద్వయం విడుదల చేసి కాస్త డబ్బులు సంపాదించారు. ఇక అదే సమయంలో కృష్ణారెడ్డి గారికి కొత్త సినిమా రూపొందించాలనే కోరికతో సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. మనీషా ఫిలిమ్స్ పతాకం మీద సినిమా నిర్మాణం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. అచ్చిరెడ్డి గారి నిర్మాతగా కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా ఆ చిత్రం పూర్తి చేశారు. రాజేంద్ర ప్రసాద్, నిరోష హీరో హీరోయిన్లు. కథా స్క్రీన్ ప్లేతో పాటు కృష్ణారెడ్డి సంగీతం కూడా సమకూర్చారు. అది కొబ్బరి బోండాం. ఈ సినిమా 1991లో విడుదలై విజయాన్ని సాధించింది. ఇక రెండవ చిత్రంగా ఏనుగు పాత్రను రూపకల్పన చేసి చిత్రకథను వినూత్నంగా రూపొందించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా రాజేంద్రుడు గజేంద్రుడు తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచి కృష్ణారెడ్డి గారిని దర్శకుడిగా ఎన్నో మెట్ల పైకెక్కించింది. రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం తర్వాత మాయలోడు చిత్రాన్ని కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో మనీషా ఫిలిమ్స్ బ్యానర్ మీదే నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్ బాస్టర్ రికార్డులను నెలకొల్పింది. ఆపై సూపర్ స్టార్ కృష్ణ గారితో సెకండ్ ఇన్నింగ్స్ లో బాక్సాఫీస్ హిట్ కొట్టిన మరో సినిమా 1. ఈ సినిమా కృష్ణారెడ్డి గారికి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెట్టింది. 1994లోనే కృష్ణారెడ్డి గారు యమలేల అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని నిర్మించారు. హీరోగా ఆలీకి ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం సంవత్సరానికి పైగా ఆడి ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ చిత్రంతో కృష్ణారెడ్డి గారు సూపర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత కృష్ణారెడ్డి గారు శుభలగ్నం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏకంగా 3 నంది బహుమతులు గెలుచుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.
ఈ చిత్ర కథాంశమే విభిన్నంగా ఉండటంతో మహిళా ప్రేక్షక జనానికి బాగా వంటపట్టింది. తన విజయ పరంపరను కొనసాగిస్తూ కృష్ణారెడ్డి గారు మరెన్నో సాంఘిక సమస్యల మీద సినిమాలను నిర్మించారు. తర్వాత కృష్ణారెడ్డి గారు సాంప్రదాయం, మావి చిగురు, ఎగిరే పావురమ, వినోదం, ఉగాది, దీర్ఘ సుమంగళి భవ సినిమాలను తెరకెక్కించారు. సకుటుంబ సపరివార సమేతంగా అలాగే ఆహ్వానం చిత్రాలకు ఉత్తమ దర్శకునిగా కృష్ణారెడ్డి గారికి నంది బహుమతులు లభించాయి. దాదాపు 40కి పైగా చిత్రాలను రూపొందించిన ఆయన తన చిత్రాలకు తానే సెన్సర్ ఆఫీసర్. అందుకే ఆయన చిత్రాలంటే సెన్సర్ సభ్యుల కత్తెరకు పన్నెండుదని ప్రచారం కూడా బాగా జరిగిపోయింది. సకటుంబ సపరివార సమేతంగా సినిమాలను చూసే అదృష్టాన్ని ఎస్వి కృష్ణారెడ్డి గారు తెలుగు వారికి కలిగించారంటే అతిశయోక్తి కాదు. కృష్ణారెడ్డి గారి సినిమాలు ఎక్కడ అశ్లీలతకు తావుండదు. కుటుంబం అంతా చూడదగ్గ సినిమాలను ఆయన ఎన్నో నిర్మించి సక్సెస్ అయ్యారు. ఆయన స్వరపరిచిన పాటలు వీణుల విందుగా ఉండి ఆయన చిత్రాలను మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాయి. ఇక ఆయన 2012లో డైవర్స్ ఇన్విటేషన్ పేరుతో ఓ ఆంగ్ల చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక దర్శకుడైన తరువాత స్వీయ దర్శకత్వంలో ఉగాది, అభిషేకం వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించారు. అప్రతిహాసంగా 2 దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగారు. కృష్ణారెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఇక ఇప్పుడు మనం కృష్ణారెడ్డి గారి భార్య, తన 2 కూతుళ్ళు, అల్లుళ్ళుతో కలిసి ఉన్న కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్విఆర్ మీడియా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.